అందరికీ నమస్కారం. మా పేరెంట్స్కి మరియు గురువులకి అందరికీ కూడా నా డీప్ గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నా ఈరోజు నా బర్త్డే. సార్ దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా స్పెషల్గా అనిపిస్తుంది, చాలా ఆనందంగా ఉంది, మాటలు కూడా రావట్లేదు నాకు. పేరెంట్స్ ఎప్పుడు జీవితాన్ని ఇస్తూ ఉంటారు మనకి, కానీ నా లైఫ్లో మాత్రం నాకు గురువు పునర్జన్మ ఇచ్చినారని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎలా జీవించాలని నేర్పించారు ఎప్పుడు కూడా. ఈరోజు బర్త్డే అంటే ఎవరైనా సరే ఎంతో చక్కగా ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, ఆ రోజంతా హ్యాపీగా ఉంటారు. ఏ చిన్న కార్యక్రమం ఫంక్షన్ జరిగినా కూడా అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం ఆ రోజు స్పెషల్గా. కానీ ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చామో ప్రతిరోజు కూడా సెలబ్రేషన్ అని చెప్పచ్చు. అది మేము ఎంజాయ్ చేస్తున్నాం, ప్రతి డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏది జరిగినా కూడా దాన్ని తీసుకునే విధానంలో కూడా ఎన్నో ఎన్నో చేంజెస్ చేస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా సెలబ్రేషన్ కావాలి. ప్రతి ఒక్క మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాలి. అంటే స్వీయ కళ్యాణం అంటారు కదా, మన కోసం మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, మనం ఎదుగుతూ ఉంటాం. కానీ అన్నిటికన్నా మించింది ఏంటి అంటే మనం ఎదుగుతూ లోక కళ్యాణం కోసం ఎప్పుడైతే మనం వర్క్ చేస్తామో అంటే ఇంకా ఏం లేదు మన డ్యూటీ. చక్కగా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేశామంటే అది కూడా తోడ్పాటవుతుంది మన లైఫ్కి ఎదగడానికి. సో అందరూ కూడా ధ్యానం చేద్దాం, లోక కళ్యాణం కోసం వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మీ ముందు ఇలా ధైర్యంగా చక్కగా మాట్లాడుతున్నానంటే కూడా కారణమే మరి ధ్యానమే అని చెప్తాను. ఒకప్పుడు నేను మాట్లాడాలి, నలుగురిలో ముందు వచ్చి మాట్లాడాలి అంటే కూడా భయపడేదాన్ని, ఏది ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు. ఎన్నో బ్లాక్స్ ఉండేవి. కానీ సాధన మొదలుపెట్టినప్పటి నుంచి నా లోటుపాట్లు ఏంటి, నేను ఎలా ఎదగాలి, ప్రతిదీ కూడా నేర్చుకుంటూ ఉన్నాను. ఇంట్లో అందరూ కూడా చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాము, అదంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. ధ్యాన ప్రచారం మొదలుపెట్టిన నుంచి లోప అంటే వాళ్ళు ఎదగడంతో పాటు మనం కూడా ఎదుగుదల ఉంటుందనేది తెలుసుకున్నామండి. ఎంతో చెప్తూ ఉంటాం, నాలెడ్జ్ ఇస్తూ ఉంటాం. అంటే ఇక్కడ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఎదుటి వాళ్ళకి చెప్పడమే కాకుండా 100% మన లోపల ఉండే మైనస్ మనం తెలుస్తున్నప్పుడు ఈజీగా దాన్ని మనం ఆచరణలో పెట్టుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చిన ఎవరైతే వచ్చారో మనం అందరూ కూడా కలిసికట్టుగా మనం పనిచేద్దాం. ప్రతి ఒక్కరు కూడా శాకాహారులుగా మారాలి, ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలని ముఖ్య ఉద్దేశంతో అందరూ కూడా మన జీవితాలని మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సౌమ్య కృష్ణమోహన్ బర్త్డే. రైట్.